చాలా మంది ఒక హిందుత్వానికే సంబంధం అని అంటున్నారు, కానీ దాని అర్థం భారతీయ జనతా పార్టీ అంటే జనతా అంటే ప్రజల కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. మనకు సెప్టెంబర్ 1 నుంచి నరేంద్ర మోడీ గారితో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మొదలైనాయి. తర్వాత 2వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ నమోదు కార్యక్రమాలు చేపట్టినారు. వివిధ మోర్చాల తరఫున ప్రతి ఒక్క మోర్చా అధ్యక్షుడు పిలుపు మేరకు అందరూ ప్రతి పల్లె పల్లెలో తిరుగుతూ సభ్యత్వ నమోదులు చేస్తున్నారు. మనం మొట్టమొదటిగా ఈ 9 సంవత్సరాల్లో మన నరేంద్ర మోడీ గారు ఏ విధమైన పాలన అందించారో ప్రజలకు తెలియజేస్తున్నాము. వారి నుంచి మాకు విశేషమైన స్పందన లభిస్తున్నది. స్వచ్ఛందంగా వారే వచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు కానీ వారు మనకు కరోనా టైంలో నుంచి ఉచిత బియ్యాన్ని ఇస్తున్నారు. తర్వాత 2028 వరకు కూడా పొడిగించారు. మొట్టమొదట దాని గురించి ప్రజలకు తెలియజేయాలి. తర్వాత దానిలో కొన్ని మినరల్స్ కలుపుతున్నారు. ప్రజలు దాన్ని ఏదో అనుకొని తీసేస్తున్నారు. తీసేయద్దండి, అది మనకు మినరల్స్ వల్ల శక్తి వచ్చేకి మనం సామాన్యంగా పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఈ మినరల్స్ వల్ల వాళ్ళకి శక్తి లభిస్తుందని గవర్నమెంట్ ఆలోచన చేసి కలుపుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ప్రతి పల్లెకు రోడ్లను కేటాయించారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయం చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ సభ్యత్వం అంటే ఏదో భారతీయ జనతా పార్టీ కోసం కాదు, మన కోసమే అని అందరూ ఆలోచన చేసి సభ్యత్వాలు తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు గండా రాజేష్ రెడ్డి, సింగనమ్మల సభ్యత నమోదు ఇన్ఛార్జ్ను. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. దాదాపు ఇప్పటికి 5 మండలాలు పూర్తి చేసినాము. 5 మండలాలకు గాను 8,000 పైచీలకు సభ్యత్వాలు చేపించాము. అందరూ ఉత్సాహంగా, యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి పాలన నచ్చి మెచ్చి వాళ్ళందరూ ఈరోజు సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఇప్పటివరకు మొట్టమొదటిగా బుక్కరాయ సముద్ర మండలం చేసినాము. బుక్కరాయ సముద్రము, గార్లదిన్నె, నార్పల, ఈరోజు పుట్లూరు, సింగనమల, అన్ని మండలాల్లో 5 మండలాల్లో చేసినాం. ఇప్పటివరకు గార్లదిన్నె మండలంలో బాగా సభ్యతలు ఎక్కువగా జరిగాయి. అన్ని మండలాల్లోనూ స్పందన బాగుంది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ప్రోత్సాహంతో మనం విజయవంతంగా ఈరోజు 5 మండలాలు పూర్తి చేసుకున్నాము. ఇంకా ఎల్లూరు మండలం ఉంది. ఆ ఎల్లూరు మండలం కూడా రేపు కానీ మర్నాడు కానీ ఆ ఎల్లూరు మండలం కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టి అక్కడ కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు మనం బీజేపీకి సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా మనం పుట్లూరు మండల కేంద్రంలో ఉన్నాం. యాక్చువల్గా ఈ మనకి సెప్టెంబర్ 2 నుంచి మనకి ఏదైతే మెంబర్షిప్ అనౌన్స్ చేసినారో ఆ రోజు నుంచి మేము సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన సింగనమల సభ్యత నమోదు ఇన్ఛార్జిగా గంగా రాజేష్ రెడ్డిని ఏ రోజైతే ప్రకటించినారో ఆ రోజు నుంచి మనకి సభ్యత నమోదు యాక్చువల్గా మనం రాష్ట్రంలో అనంతపురం జిల్లా 19వ ప్లేస్లో ఉండింది. అది కాస్త ఆ 19 డిస్టిక్లో మనకి సింగనమల నియోజకవర్గం లాస్ట్లో ఉండింది. ఏదైతే మనం గత 4-5 రోజులుగా చూస్తున్నాము రిపోర్ట్స్ ప్రకారం మనం 2వ ప్లేస్లో ఉన్నాం అనంతపురం డిస్టిక్లో ఆల్రెడీ. ఇంకో విషయం మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మేము పల్లె పల్లె తిరుగుతున్నాం. పల్లె పల్లెలో వాడవాడలా మాకి ప్రతి చోట బోర్డు కనపడుతుంది. నరేంద్ర మోడీ గారి చేసిన ప్రతి మేలు కనపడుతుంది. నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ కానీ చాలా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్కీమ్స్ వాళ్ళు చూపించి మాకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మాకు గత నెలలోనే మాకు 2000 PM కిసాన్ కింద పడినాయి. ఇట్లా ప్రతి విషయాన్ని మాకు చెప్తూ వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఇది మా మొబైల్ నెంబరు, ఇది మా డేట్ ఆఫ్ బర్త్, మా ఇది అని వాళ్ళు బయోడేటా చెప్తూ మాకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా మాకి మా మిట్టా వంశీ గారు, మా రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు చెప్పేవారు ఎప్పుడు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మనకి అతి పెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే విధంగా మనం రాష్ట్రం ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు 10 కోట్ల పైచిలకు మనకి సభ్యత్వాలు జరిగితే ఇండియాలో దాదాపు 65% మంది యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు యాక్చువల్గా. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు 15 ఏళ్ళు జరుగుతున్న పాలన, ఇది 3వ సారి జరుగుతున్న నరేంద్ర మోడీ గారి పాలన యాక్చువల్గా అందరికి నచ్చి ఇదంతా జరుగుతుంది. ఈరోజు మా సింగనమలకు సంబంధించిన బీజేపీకి ప్రతి నాయకులు ఈరోజు పాల్గొంటున్నారు. పుట్లూరు నాయకులు పాల్గొంటున్నారు, పుట్లూరు మండలం నాయకులు పాల్గొంటున్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో
మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ రోజు పుట్లూరు గ్రామ బండల కేంద్రంలో కూడా మాకు అశేష స్పందన కనిపిస్తోంది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేసిన మేలే మాకు ఈ రోజు ఈ స్పందనకు కారణమని చెప్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ నమోదు కార్యక్రమము దేశ రక్షణ కోసం, ధర్మం కోసం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ నమోదు కార్యక్రమం ఎందుకు చేసుకోవాలి అంటే మన దేశము 2040 కల్లా అగ్రగామి దేశంగా మారాలని, మరియు మన దేశము 70% ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశము, పరిశ్రమలు చాలా వేగంగా పుంజుకోవడానికి ప్రధానమంత్రి మోడీని సపోర్ట్ చేయడానికి మనం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. ఇంతవరకు మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే 20 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రతి ఊరిలోనూ బాగా ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు నరేంద్ర మోడీ పరిపాలన చూసి. ఆయన కట్టించిన రామ మందిరం అయితేనేమి, ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయము ఆదర్శవంతంగా ఉన్నాయి. 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల కాశ్మీర్ భూభాగాన్ని మన భారతదేశంలో కలపడము, అక్కడ మన రాజ్యాంగాన్ని అమలు చేయడము, ఇలా ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా మంచి పనులు చేస్తున్నారు. కావున మనం నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేస్తూ సభ్యత్వం తీసుకోవాలని, ఎవరిని చూడకపోయినా మన నరేంద్ర మోడీ గారిని చూసి మనం సభ్యత్వం తీసుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము.